తెలంగాణ రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికేటువంటి కార్యక్రమం. గతంలో సమాజం నడుచుకుంటూ వెళ్ళేది, తర్వాత బస్సులో వెళ్తున్నాం, తర్వాత కారులోకి వెళ్తున్నాం, ఇవాళ ర్యాకెట్ వెళ్ళేటువంటి యుగం అది. అంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి యుగం నుంచి ర్యాకెట్ ద్వారా ప్రయాణం చేసేటువంటి యుగం దాకా మనం ఈరోజు. ఇక నేను నడుచుకుంటూనే పోతా, నేను బస్సు ఎక్క, కారు ఎక్క, విమానం ఎక్క, కూర్చుంటే ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉంటుంది. కాబట్టి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఇనుమడింప చేసుకొని దేశ విదేశాలలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రమేమీ తక్కువ లేదు, మా కొత్త రాష్ట్రమైన అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం, మా యువత ఏం తక్కువ లేదు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంచి నైపుణ్యం గలటువంటి యువత ఉంది అని దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖచిత్రం పటంలో అగ్రగామి నిలిపినటువంటి మన ఐటీ శాఖ బాధ్యులు, నాకు అత్యంత సన్నిహితులు గౌరవనీయులు శ్రీ కేటి రామారావు గారికి, సహచరులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ లక్ష్మణరెడ్డి గారికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి టీశాట్ సిఇఓ శైలేష్ రెడ్డి గారికి, మీ సేవా కమిషనర్ గౌరవనీయులు వెంకటేష్ గారికి, కుల పాఠశాలకే గురువు, పేద విద్యార్థులకు ఒక ఆత్మీయ బంధువు అయినటువంటి శ్రీ ప్రవీణ్ కుమార్ గారికి, వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ గౌరవనీయులు సీతారాం గారికి, మూర్తి గారికి, దిలీప్ గారికి, సంజీవ్ గారికి, ముందున్నటువంటి విద్యావంతులకు, మేధావులకు, విద్యార్థులకు, మీడియా, ప్రెస్, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు.